హిప్ జాయింట్ బాల్కి హార్ట్ అటాక్. అందరూ ఆశ్చర్యపోవచ్చు, హిప్ జాయింట్ బాల్ ఏంటి హార్ట్ అటాక్ అని. ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం అసలు ఈ హిప్ జాయింట్ కథ ఏంటో. మనందరికీ తెలిసిందే, ఈ కోవిడ్ యొక్క ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వేవ్స్లో మనం చాలామంది లైఫ్స్ కోల్పోయాం. అండ్ అందులో చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎంతోమంది ఉన్నాం. అండ్ చాలా సిక్ అయిన పేషెంట్స్లో కూడా డాక్టర్స్ అంటే వి స్టెరాయిడ్స్ అనేవి చాలా హై డోస్లో వాడి వి హ్యావ్ సేవ్డ్ మెనీ లైఫ్స్, చాలామంది ప్రాణాలు కాపాడాం. కాకపోతే ఈ స్టెరాయిడ్సే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్తో ఈ హిప్ జాయింట్ బాల్కి రక్తస్రావం అనేది తగ్గించడం జరుగుతుంది. అండ్ దీన్నే సైంటిఫిక్ పరిభాషలో మనం అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ అని అంటున్నాం. యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ మేము ఇదివరకు నెలకి ఒక 3-4 కేసెస్ చూస్తే, ఇప్పుడు ఓపీడీలో ఆల్మోస్ట్ దీని ఇన్సిడెన్స్ అంటే సంభావ్యత పదింతలు పెరిగింది. 30-40 కేసెస్ చూస్తున్నాం. మాకే ఆశ్చర్యంగా ఉంది ఇన్ని కేసులు ఈ కోవిడ్ తర్వాత స్టెరాయిడ్స్ వల్ల వస్తున్నాయా అని. ఈ హిప్ జాయింట్ బాల్కి రక్తస్రావం తగ్గితే తొంటిలో నొప్పి రావచ్చు, అండ్ నడవటం కష్టం అవ్వచ్చు, అండ్ లేట్ స్టేజుల్లో అయితే అసలు నిలబడటం, మన రోజువారీ పనులు చేసుకోవటం ఎంతో కష్టంగా ఉంటుంది. సో ముందస్తుగానే ఈ హిప్ జాయింట్లో రక్తస్రావం తగ్గడాన్ని అంటే ఈ ఏవిఎన్, అవాస్కులర్ నెక్రోసిస్ని గుర్తించాలంటే అస్సలు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, మీకు చిన్న డౌట్ ఉన్న, తొంటి నొప్పితో బాధపడుతున్నా డాక్టర్ కన్సల్ట్ ఇంపార్టెంట్, అండ్ ఏమాత్రం సస్పెషన్ ఉన్నా ఎంఆర్ఐ తీయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చిన్న ఎంఆర్ఐ వల్ల ముందస్తు దశల్లోనే మనం దీన్ని గుర్తిస్తే మందులతోనే నయమైపోతుంది, ఎవరికి సర్జరీ కూడా అవసరం ఉండదు. కాకపోతే మా దగ్గరకు వచ్చే పేషెంట్లు చాలామంది ఫైనల్ స్టేజుల్లో వస్తున్నారు, అంటే స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 కేసుల్లో. అండ్ వీళ్ళకి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే తొంటికీలు మార్పిడి తప్పితే ఇంకొక ఆప్షన్ లేదండి. అంత కాంప్లికేటెడ్ అంటే అంత క్లిష్టమైన ఖరీదైన ఆపరేషన్ను కూడా మన స్టేట్ గవర్నమెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ పథకంలోకి ఈ తొంటికీలు మార్పిడిని కొత్తగా చేర్చడం జరిగింది. అండ్ దీని ద్వారా మా హాస్పిటల్లో మేము దీన్ని ఉచితంగా అమలు చేస్తున్నాము. సో వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్, అంటే మాకు ఈ ఆపరేషన్లు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వారంలోనే మేము 8 కేసులు చేయడం జరిగింది. అండ్ దేర్ ఇస్ అ లాంగ్ వెయిటింగ్ లిస్ట్ ఆల్సో. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది అండ్ ఎంతమంది పేషెంట్లకి ఇది మన అవసరం అనేది. సో ఈ స్మాల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ అవేర్నెస్, హిప్ జాయింట్ బాల్కి బ్లడ్ సప్లై తగ్గితే ఆ తొంటి నొప్పి, సాధారణమైన తొంటి నొప్పి కూడా ఆపరేషన్కు దారితీస్తుంది, ముందస్తు దశల్లో గుర్తిస్తే మనకు మందులతో తగ్గిపోతుంది అనే ఒక స్మాల్ పాయింట్ అనేది జనాల్లోకి తీసుకెళ్లాలని మా ధ్యేయం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నలుగురితో షేర్ చేయండి, సో దట్ అవసరమైన వాళ్ళకి ఇది చేరుతుంది. అండ్ ఇంకా కంటెంట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ సైనింగ్ ఆఫ్ యాజ్ ఆఫ్ నో డాక్టర్ రామ్ ప్రసాద్.